హిందూ ముస్లింల ఏకైక పండుగ. హిందూ ముస్లింలు కలిపి నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని జాన్పాడ్ ఉర్సు ఉత్సవాలు ఈరోజు సాయంత్రం నుంచి ప్రారంభం కానున్నాయి. హిందూ ముస్లింలు ఇద్దరు కలిసికట్టుగా లక్షలాది మంది తరలివచ్చి పూజలు జరిపే పవిత్ర క్షేత్రం నల్గొండ జిల్లా సూర్యాపేట ప్రాంతంలోని పాలకీడు మండలంకి సమీపంగా ఉంటుంది జాన్పాడ్ దర్గా. ఇది ప్రసిద్ధిగాంచిన జాన్పాడ్ దర్గా. దాదాపు 400 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ దర్గాకు. ఇక్కడ ప్రతి ఏటా ఉరుసు ఉత్సవాలు అత్యంత వైభవంగా కండ్ల పండుగగా జరుగుతాయి. అయితే ఈ ఏడాది కూడా 25, 26, 27 ఈ 3 రోజుల పాటు అఫీషియల్గా ఈ వేడుకలు జరుగుతాయి. కానీ దాదాపుగా 40 రోజుల పాటు ఈ వేడుకలను జాన్పాడ్ పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తుంటారు. అయితే 2 తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2-3 లక్షల మంది ప్రజలు, కేవలం ముస్లింలే కాదు హిందువులు కూడా పెద్ద ఎత్తున, అంటే అన్ని మతాల వారు ఇక్కడికి వచ్చి ఆ వేడుకలు జరుపుకుంటారు. ఈరోజు సాయంత్రం అక్కడ గంధం ఊరేగింపు, ఇతరత్ర కార్యక్రమాలు, అదేవిధంగా మౌలానాలతోటి ప్రత్యేక ప్రార్థనలు, ఇతరత్ర కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. 2వ రోజు విందు కార్యక్రమం ఉంటుంది. వచ్చిన భక్తులకు అందరికీ అక్కడ ఒక దావత్ ఏర్పాటు చేస్తారు. 3వ రోజు ఈ వేడుకల్లో భాగంగా పెద్ద ఎత్తున ఖవాలి, అంటే సంగీత రాత్రి మొత్తం సంగీతంతో నడిపిస్తుంటారు. ఖవాలి అంటారు దీన్ని ముస్లిం పరిభాషలో. సో మొత్తానికి సంగీతం మధ్య ఈ వేడుకలు పూర్తిగా కొనసాగుతాయి. అయితే ఈ 3 రోజుల వేడుకలకు అటు వక్ఫ్ బోర్డు, ఇటు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి ప్రజలకు భక్తులకు అవసరమయ్యే ఏర్పాట్లన్నీ చేస్తుంది. ఇందుకు సంబంధించి దాదాపు 3 రోజుల పాటు, 3 రోజులేమో అఫీషియల్గా జరుగుతుంది, దాదాపు ఒక 10-15 రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగుతాయి. జాన్పాడు సైదులు, సైదా దర్గా అంటారు, జాన్పాడు సైదులుగా పిలుచుకుంటారు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు. కేవలం ఉమ్మడి నల్గొండ జిల్లానే కాదు, నల్గొండ జిల్లా పరిసర ప్రాంతాలతో పాటు తెలంగాణ, ఆంధ్ర ఈ 2 రాష్ట్రాల నుంచి దాదాపు 100,000 మంది ఈ వేడుకలకు హాజరై మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఈరోజు సాయంత్రం ఉల్సా కార్యక్రమం నిర్వహిస్తారు. ఉల్సా తర్వాత గంధం ఊరేగింపు తర్వాత కొన్ని కార్యక్రమాలు. అయితే ఇక్కడ ఉన్న మన ఇద్దరు మంత్రులు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు హుజూర్ నగర్కి ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డితో పాటు అంటే ఇప్పటివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వేడుకలకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం అధికారులు, యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తుంది. భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే చేస్తుంది. దాదాపు ఈ 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ వేడుకలకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది జనాలు వస్తున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో, అంటే కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిన్న మొన్న మంత్రులు చెప్పిన విషయం ఏంటంటే దాదాపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక మొక్కు ఉంది ఈ వేడుకలకు. మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత జరిగే మొట్టమొదటి ఉరుసు ఉత్సవాలకు రేవంత్ రెడ్డి కూడా హాజరవుతారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి వస్తారా లేదా అనే విషయాన్ని కనుక పక్కన పెడితే, ఇద్దరు మంత్రులతో పాటు మరికొంతమంది మంత్రులు కూడా ఇటు నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన మంత్రులు ఈ వేడుకలకు హాజరయ్యే పరిస్థితి అయితే ఉంది. ఇందుకు సంబంధించి అధికారులు పెద్ద ఎత్తున, అంటే 100ల సంఖ్యలో పోలీసులతోటి అక్కడ భద్రతా బలగాలను అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు మరోవైపు మున్సిపల్, అదేవిధంగా రెవెన్యూ శాఖ సిబ్బంది కూడా పూర్తి ఏర్పాట్లు, భక్తులకు ఇబ్బందులు లేకుండా చేయాల్సిన అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఇప్పటికే పూర్తి చేశారు. అయితే మొత్తానికి ఈరోజు రాత్రి ఘనంగా నిర్వహించే ఈ గంధం ఊరేగింపుకు మంత్రులు సైతం పెద్ద ఎత్తున లక్షలాది సంఖ్యలో భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ.